హాయ్ యూ ఆస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొంతమంది అమాయకులు నిజంగా మోసపోతూ ఉంటారండి ఏం తప్పు కావట్లేదు అని అనుకుని చేసేస్తూ ఉంటారు తప్పు నిజంగా వాళ్ళు పప్పులో కాలేసినట్లు అవుతుంది ఎందుకంటే మోసం చేసేవాడు గొర్రె కషాయిని నమ్మినట్లు నమ్మించి ఆ గొర్రెను కషాయి వాడు ఎలా అయితే కోసేస్తాడో అలా వీరు మోసం చేస్తూ ఉంటారు అలాంటి సంఘటనే ఒక పెళ్ళికొడుకుతో జరిగింది పాపం ఆ పెళ్ళికొడుకు మీద మీరు ఈ స్టోరీ విన్నాక కామెంట్ చేయండి ఏమిటంటే పంజాబ్ లుధియానాలో ఈ సంఘటన జరిగినట్లు మనకు తెలుస్తోంది వింటే అంటే పెళ్లి కూతురు చేసిన పని వింటే ఆశ్చర్యపోతారు ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే పంజాబ్ లుధియానాలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అబ్బాయి అమ్మాయి సంతోషంగా పెళ్లి చేసుకున్నట్లుగా ఉంది పరిస్థితి అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడు కాకపోతే దీనికంటే ముందు అంటే పెళ్లికి ముందు ఒక కండిషన్ పెళ్లి కూతురు తరఫు తల్లిదండ్రులు పెట్టారు ఏమిటంటే అమ్మాయికి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తాను ఫారెన్ వెళ్తా కెనడా వెళ్లాల్సింది కానీ ఇప్పుడు పెళ్లి చేయాలన్న ఆలోచన లేకున్నా మేము చేస్తున్నాం కాబట్టి పెళ్ళైన తర్వాత మీరు ఆ డబ్బునంతా మీరే పెట్టుకోవాలి అన్నారు పెళ్లి కూతురు చక్కగా ఉంది ఫ్యామిలీ కూడా బాగా ఉంది సరే అని ఒప్పుకున్నారు ఎందుకంటే జీవితం సుఖంగా ఉంటుంది అని వాస్తవానికి పెళ్ళికొడుకు కూడా పెళ్ళయిన తర్వాత ఆ అమ్మాయిని ఫారెన్ పంపించేసి చదివిస్తే ఆ అమ్మాయి ఇతన్ని తీసుకెళ్తుంది అని తాను అనుకున్నాడు తన కుటుంబం కూడా అనుకుంది దాదాపు ఇరవై ఆరు లక్షలు అంటే ఇరవై ఐదు లక్షల డెబ్భై వేలు ఖర్చు పెట్టాడు అలా ఖర్చు పెట్టి మొత్తానికి ఆ అమ్మాయిని కెనడాకి పంపించాడు సో దట్ ఆమె చదువు పూర్తయిన తర్వాత ఇండియాకి వచ్చి ఈ పెళ్ళికొడుకుని అంటే తన భర్తను స్వయంగా భార్య తీసుకెళ్ళిపోతుంది కెనడాకి అనుకున్నాడు కానీ ఈ అమ్మాయి తిరిగి వచ్చింది కానీ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని అతన్ని తీసుకెళ్ళిపోయింది ఇదంతా తెలిసింది పెళ్ళికొడుకు కుటుంబానికి వెంటనే విపరీతమైన కోపంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారు కంప్లైంట్ ఇచ్చేశారు ఈ అమ్మాయి పూర్తిగా ఫ్రాడ్ చేసింది అని మొత్తానికి ఆ అమ్మాయిని అక్కడి నుంచి పిలిపించాల్సి వచ్చేసింది పోలీసులు మొత్తానికి ఆ అమ్మాయికి శిక్ష పడేలా వీరు పోరాటం చేస్తున్నారు దాంతోపాటు ఈ ఇరవై ఐదు లక్షల డెబ్బై వేలతో పాటు పెళ్లికి జరిగిన ప్రతి పైసా కూడా ఆ అమ్మాయి దగ్గర నుంచి వసూలు చేయాలి అని డిసైడ్ అయ్యారు ఎందుకంటే ఈ అమ్మాయి కనీసం విడాకులు కూడా తీసుకోకుండా అసలు పెళ్లి ఇష్టం లేదని కూడా చెప్పకుండా ఏమాత్రం ఏ న్యాయము ధర్మము నీతి ఏమీ లేకుండా ఇలా మోసం చేసింది కాబట్టి పైసాకు పైసా వసూలు చేయాలని పెళ్లి కొడుకు కుటుంబం తీవ్రంగా కృషి చేస్తోంది మీరేమనుకుంటున్నారు ఈ కూతుర్ని ఏం చేయాలి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అసలు ఇలాంటి సంఘటనని ఎలా చూడాలి ముఖ్యంగా మన భారతదేశంలో ఇలాంటి సంఘటన జరుగుతుందంటేనే ఒళ్ళు గగురుపడిచేలా ఉంది పరిస్థితి మీరు చెప్పండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి